वेलकम टू माय चैनल इपड़े डिटेक्टिव कार्तिक मूवी रिव्यू चुदा इनसे हीरो डिटेक्टिव हीरो तो वाल टीम उ 3-4 मेंबर्स डिटेक्टिव उ स्टार्टिंग हीरो डिटेक्टिव चूपार हीरो संध्या इंका इधर डिटेक्टिव उ वाले स्टार्टिंग स्कूल स्कूल पिल नर्स कुटे कड़े उदय चलो चूपार నెక్స్ట్ డే వచ్చేసి ఆ స్కూల్ పిల్ల చనిపోయింది శవాన్ని చూపిస్తారు. ఇంకా డిటెక్టివ్ టీం వీళ్ళు వస్తారు, సంధ్య ఇంకా ఇద్దరు లేడీ డిటెక్టివ్స్ ఒక అతను, హీరో వచ్చేసి తర్వాత వస్తాడు. అయితే ఇక్కడ వాళ్ళు వచ్చేసి వెళ్తారు, వెళ్ళి వాళ్ళ స్కూల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు. స్కూల్కి వెళ్తారు, స్కూల్లో ఇన్వెస్టిగేషన్ చేస్తారు, స్కూల్లో ప్రిన్సిపాల్ని మీట్ అవుతారు, వాళ్ళ క్లాస్మేట్స్ని అందరు మీట్ అవుతారు. క్లాస్మేట్స్ వచ్చే వరకు వాళ్ళకి ఫ్రెండ్స్ ప్లస్ వాళ్ళ వాళ్ళంటే పడని వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అయితే వాళ్ళంటే పడంది ఒక ఇంకో స్టూడెంట్ ఉంటుంది, రెడ్ స్టూడెంట్, తను ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాంతోపాటు ఇంకో అతను కూడా ఉంటాడు, వాళ్ళ మీద ఫస్ట్ వాళ్ళ మీద డౌట్ ఉంటుంది. ఆ తర్వాత ప్రిన్సిపాల్ని కూడా అడుగుతారు. ప్రిన్సిపాల్ వచ్చేసి ఎక్స్ట్రా ట్యూషన్స్ ఉంటాయి, ఈవినింగ్ ట్యూషన్కి వచ్చే పిల్లలు ఉంటారు. అయితే అట్లా మొత్తం తెలుసుకుంటాడు ప్రిన్సిపాల్ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా లాస్ట్ అక్కడ మధ్యలో హీరోయిన్ సంధ్య హీరోయిన్ తను వచ్చేసి కనిపించదు ఈ ఇన్వెస్టిగేషన్లో, తను మాయమవుతుంది. మాయమయ్యే వరకు హీరో వచ్చేస్తాడు. ఇంకా హీరో వచ్చి డిటెక్టివ్ స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ చేసి హీరో వచ్చేసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తాడు. ప్రిన్సిపాల్ కనుక్కుంటాడు ఎట్లా మాయమైంది, ఆ రోజు స్కూల్కి వచ్చిందని వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. అయితే ప్రిన్సిపాల్ కూడా చూస్తాడు యాక్చువల్గా, అయితే తను రాలేదని చెప్పి చెప్తాడు. వీళ్ళ పేరెంట్స్ని కనుక్కుంటారు ఆ రోజు స్కూల్కి వచ్చిందా లేదా అని స్టూడెంట్ వచ్చి, అయితే వెళ్ళింది అని చెప్తారు. అప్పటి నుంచి మాయమైంది అంటారు. అయితే ఈ స్టోరీ వచ్చేసి ప్రిన్సిపాల్కి తెలుసు ఆల్రెడీ, ప్రిన్సిపాల్ నుంచి నిజం కనిపెడతారు. అయితే ప్రిన్సిపాల్ వచ్చేసి చెప్తాడు ఒక స్టూడెంట్ సైకో స్టూడెంట్ ఆ రోజు మార్నింగే వచ్చేసి అతను ఆ స్టూడెంట్ని చంపిండు అని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తాడు. ఆ స్టూడెంట్ వచ్చేసి ప్రిన్సిపాల్ని బ్లాక్మెయిల్ చేస్తాడు తను చెప్పకుండా. లాస్ట్ డిటెక్టివ్లకు చెప్పేస్తాడు ఆ స్టూడెంటే చంపాడని చెప్పి. లాస్ట్కు ఆ స్టూడెంట్ని పట్టుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ కేసు అయిపోయింది కూడా ఈ సంధ్య ఉంటుంది కదా, ఇంకో డిటెక్టివ్, తను వచ్చేసి కనిపించదు. తను కనిపెట్టడానికి వీళ్ళు మళ్ళీ డిటెక్టివ్ స్టార్ట్ చేస్తారు. అయితే వీళ్ళకు ఒక ఫేక్ వీడియోస్ది ఒక స్కామ్ తెలుస్తుంది. ఫేక్ వీడియో కాల్స్ తోటి మనీ గ్యాంబ్లింగ్ ఉంటుంది. ఫేక్ వీడియో కాల్ చూపించి మనీ అడగడం అందరినీ, అట్లా వీళ్ళు ఫేక్ వీడియోస్ ఎలా వస్తున్నాయి ఏంటి అని చెప్పి వీళ్ళు కనిపెడతారు. అయితే లాస్ట్గా ఫేక్ వీడియో అది సంబంధించిన స్కూల్లో కంప్యూటర్ టీచర్ ఉంటారు అతనే అని చెప్పి తెలుసుకుంటారు. లాస్ట్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇంకా హీరో వాళ్ళతో ఫైట్ చేసి ఇంకా హీరోయిన్ని కాపాడతాడు ఇంకో హీరోయిన్ని. టోటల్గా మూవీ వచ్చేసి పర్లేదు, బాగానే ఉంటుంది. రేటింగ్ వచ్చేసి మూవీకి 3.5. ఓకే, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్. డిటెక్టివ్ కార్తిక్.